75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న తరుణంలో గుంటూరులోని కాకాని వద్ద బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి రమ్యను ఒక యువకుడు కిరాతకంగా నడి రోడ్డులో పట్టపగలే హత్య చేసిన ఘటనలో నిందితుడిని తక్షణమే ఉరితీయాలని కర్నూలు జిల్లా ఆలూరు ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు మనోజ్ కుమార్ మండల అధ్యక్షుడు ఫయాజ్ లు ఆరోపించారు. భారతదేశవ్యాప్తంగా ఆగస్టు 15న 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నటువంటి తరుణంలో గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి కాకాని వద్ద బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థిని రమ్యను ఒక యువకుడు అతి కిరాతకంగా నడి రోడ్డు మీద పట్ట పగలే హత్య చేయడం అనేటువంటిది అవమానీయ సంఘటన అనేటువంటిది జరిగింది. ఈ యొక్క సంఘటనను అఖిల భారత విద్యార్థి సమైక్యగా మేమంతా ఖండిస్తూ ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి యువతులకు రక్షణ లేదనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ అదేవిధంగా ఆ యొక్క చట్టాలు ఏవైతే దిశా చట్టము పోక్సో చట్టము ఉన్నాయో ఇవన్నీ కూడా బలంగా చేయాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మనోజ్ కుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు.